ఊరికే ఫోన్లు ఏం చూస్తావే? డబ్బులు సంపాదించాలి కదే, అది ఫోన్లోనే చేస్తున్నాను. అబ్బావునా, ఎట్లా సంపాదిస్తున్నావు? ఇది చూడు, ఇది ఐక్యూ ఆప్షన్ యాప్, మోస్ట్ ట్రస్టెడ్ యాప్. ఇందులో నువ్వు మనీని ఈజీగా అరేంజ్ చేయొచ్చు. సూపర్. అసలు ఎట్లా చేస్తున్నావు ఒకసారి చూపియే. ఇందులో నువ్వు క్రిప్టోస్ లైక్ బిట్ కాయిన్, డాజ్ కాయిన్, ఆల్ట్ కాయిన్ అండ్ ఎథీరియం ఇలాంటి డిఫరెంట్ క్రిప్టోస్లో ట్రేడ్ చేయొచ్చు. సూపర్. ఇదిగో ఒకసారి ఇక్కడ చూడు. ఇప్పుడు ఐక్యూ ఆప్షన్ ఓపెన్ చేశాను. ఓకే. అండ్ ఇందులో ట్రేడ్ రూమ్లోకి వెళ్ళి క్రిప్టోస్ని సెలెక్ట్ చేశాను. చూడు ఇక్కడ ఎన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. అవునా, ఇందులో మస్తు క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు ప్రాఫిట్ని ఎలా అరేంజ్ చేయాలో చేసి చూపిస్తాను. ఇక్కడ క్రిప్టో ట్రేడింగ్తో బిట్ కాయిన్ 100ని సెలెక్ట్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మల్టీప్లైయర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రాఫిట్ని ఇంక్రీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎస్, నేను ప్రాఫిట్ అర్న్ చేశాను. ఒకసారి ఇది మస్తు ఈజీగా ఉంది కదవే. ప్రతిసారి ప్రాఫిటే వస్తుందని అనుకోకు, అప్పుడప్పుడు లాస్ కూడా అవుతుంది. ఇది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్వెస్ట్ అట్ యువర్ ఓన్ రిస్క్. సరే, కానీ ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి? యాప్ స్టోర్, ప్లే స్టోర్ రెండింటిలో కూడా అవైలబుల్ ఉంది. ఓకే. అండ్ మినిమమ్ $10తో స్టార్ట్ చేయొచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు? ఐక్యూ ఆప్షన్లో రిజిస్టర్ అయ్యి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేయండి. హలో, ఏం చేస్తున్నావే? లెటర్ చదువుతున్నానే. లెటరా? ఏం లెటరే? లవ్ లెటర్ అనుకుంటా, ఎవడో డోర్ దగ్గర పెట్టిపోయాడు. డోర్ దగ్గర పెట్టిండా? నీకా మీ పని మనిషికా? మా ఇంట్లో పని మనిషి ఎక్కడుందే, నేనే అన్ని పనులు చేసుకుంటాను. ఆహా, అయితే నీకే అనమాట. చదవే ఇంకోటి ఒకసారి వింటా. వింటావా? ఓయ్ పిల్లా, నిన్ను కాదే లెటర్లో రాసుంది. నిన్ను చూసిన క్షణం నుంచి ఈ లేఖ ప్రేమలేఖ రాయడానికి సరిగ్గా 1 సంవత్సరం పట్టింది. అబ్బా, ఏటి ఒడ్డిన ఇంకి పిల్లా, నీ పాదాల కంటిన ఇసుకరేణువునైనా చాలు, మేఘం మెచ్చిన మేఘమాల నీ నుదుటిపైన నీటి బిందువునైనా చాలు. నిన్ను చూడాలని కలలు కన్నాను, నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ సూర్య. చాలా బాగా రాశాడు కదే నా కోసం. బాగానే రాసింది కానీ ఇంతకీ ఎవడ ఈ వీర ప్రేమికుడు? ఏ పాలేసేటోడో, ఏ పేపర్ వేసేటోడో అయ్యి ఉంటాడు. వాళ్ళే నీకెట్టా తెలుసో? ఏ పేపర్లోనో వీక్లీ మ్యాగజైన్లోనో చూసి రాసుంటాడు, అందుకే అలా అనుకుంటున్నా. సరే కానీ ఇలా ఆఫీస్కి శారీయా హాఫ్ శారీయా? హాఫ్ శారీనే కట్టా. మరి నువ్వు? శారీనే నా తల్లి.
ఇది ఎక్కడ జారిపోతుందని భయం అవుతుంది నాకు. ఈ ట్రెడిషనల్ డే ఏందో కానీ నా సాగుకు వచ్చింది. అయినా ఈ ఆఫీస్ వాళ్ళు ఊకుండకుండా ఆ డే ఈ డే అని ఎందుకే సాగుడతారు? మరి నాలా హాఫ్ సారీ కట్టుకోవచ్చుగా. మన కట్అవుట్కి ఫుల్ సారీయే హాఫ్ సారీ లెక్క ఉంటుంది. ఇంకా హాఫ్ సారీ అంటావా, ఏ సిగ్గు బిల్ అంతా ఉంటుంది ఇక. సిగ్గు బిల్ల సరే కానీ పికప్ చేసుకోవడానికి రావాలా? వద్దులే, నేనే వస్తా. సరే మళ్ళా బాయ్. రవి కిరణం ఇంటికి చేరే లోపే ముగ్గేసింది. అందంగా ముత్యం లాంటి బొట్టి పెట్టేసింది. ఆ ఇంద్రధనుసుని చీరే చేసి నడుముకి చుట్టేసింది. తడి ఆరని కురులే తుడిచి మాలే చేసింది. ఆ రూపం పేరే హే ఆ, అందరిలా ఉండే తాను అమ్మాయి. ఆ రూపం పేరే హే ఆ, కల్మషమే లేని తాను. అదిరేకను రెప్పలతో ఏదో చెబుతుంటుంది, అదేంటో తెలిసే లోపే దూరం వెళ్ళిపోతుంది. తాను చేసే అల్లరిలోనే అంతా వివరిస్తుంది, ముచ్చట పడి మెచ్చేలోగా మారా చేస్తుంది. ఎవరూ లేని తనకే తాను అమ్మైపోయింది. ఆ రూపం పేరే హే ఆ, అందరిలా ఉండే తాను అమ్మాయే. ఆ రూపం పేరే హే ఆ, కల్మషమే లేని తాను పాపాయి. కంటికి చూపుతోడు, చెవులకు శబ్దం తోడు, పెదవులకు మాట తోడు, ఇవన్నీ నీతో పంచుకోవాలన్నా నాకు నీతోడు. ఇప్పటికీ ఎప్పటికీ జన్మజన్మలకి నీ సూర్య. ఎలా ఉందే? నీ మొహంలా ఉంది కానీ నాకు నచ్చిందే. అంతేగా, నీ మొహం నీకు నచ్చాలిగా. మరి వెంటనే వాడిని కనిపెట్టాలిగా. ఎలా కనిపెట్టాలి? ఆలోచించాలిగా, బుర్రకి పదను పెట్టాలిగా, దానికి నీకు బ్రెయిన్ ఉండాలిగా. వీధి చివరిలో కిరాణా షాప్ ఉందే, వాడనేమో అని డౌట్గుంది. ఓహో, ఫైనల్లీ కిరాణా కొట్టాడు అనమాట. ఇంకా నయ్యం ఏ బజ్జల బండినో తగులుకోలే. నచ్చితే ఓకే చెప్పు మరి. ఓకే చెప్పాలా? పిచ్చిదానా, ఏమనుకుంటున్నావే నువ్వు? పాల ప్యాకెటు, పెరుగు ప్యాకెటు, ఫేర్ అండ్ లవ్లీ, పౌడర్ డబ్బా, వ్యాజ్లేను, నూనె డబ్బా, నెలకు 2000 దాకా ఆదానే. నువ్వు ముందు ఫోన్ పెట్టేవే ఫస్ట్. ఏం కావాలి?
లెటర్స్ రాస్తుంది నువ్వే కదా. లెటర్సా? ఏం లెటర్స్? లవ్ లెటర్. లవ్ లెటరా? నేను నీకెందుకు రాసా? మరి ఎవరికి రాస్తావు చెప్పు, ఎవరికి రాస్తావు? అగో ఒడుతున్నావెందుకు? మెల్లగా అడుగు, మంచి చెప్తా. చెప్పు. అదే మీ ఇంటికోసం, మీ ఫ్రెండ్ వెంకటలక్ష్మి, దానికైతే రాస్తావు. దానికి ఎందుకు రాస్తావు? అరే ఆ దుకాణకు వచ్చినప్పుడు అలా 150 బుక్క పెట్టి పోతుండే, పైసలు అడిగితే మన మధ్యలో ఏం లేదా అని అంటుండే. ఇక తెలుసుగా ఎట్లుంటుందో, ఊపేద్దామని చూసిన. ఎంత ఇవ్వాలి? ఏం అవసరం లేదు. ఏం అవ్వదులే, తీసుకో. వద్దు. పర్లేదు, తీసుకో. వద్దని చెప్పినాగా ఎందుకు? అరే నువ్వు మా పెళ్ళికి రావా, భరత్లో డాన్స్ అయ్యావా? డాన్సా? అవు తీన్ మార్. కావాలా చిప్స్ గినేమన్నా? నాకేం వద్దు. నీకు కాదు దానికి. ఎవడ్రా నువ్వు? నాకు లెటర్స్ రాస్తున్నావు, నా గాన్ కనిపించావు అనుకో, చంపేస్తా. ఏ డిషం డిషం డిష్ డిష్కా. రేపు పొద్దున్న వస్తావుగా లెటర్ పెట్టడానికి, అప్పుడు చెప్తా. ఇలా కాదు, ఇలా కనిపెడతా. స్పందన, నిన్ను కనిపెట్టనా? మరి నీకేం తెలియనప్పుడు దొంగలాగా తొంగి తొంగి ఎందుకు వస్తున్నావు? మేడం ఈ గేట్స్ అవడికి పక్కింటి కుక్క లేస్తుంది మేడం, అది లేస్తే వచ్చి పిక్క పీక్తుంది మేడం. అంటే లెటర్ పెట్టింది నువ్వు కాదు? కాదు మేడం. ఇల్లారా? రే సరే నువ్వు వెళ్ళు. రే మేడం, ఈ లెటరే. ఇలాంటిదే రోజుకు ఒకటి పెట్టిపోతున్నాడు. నువ్వు వచ్చేటప్పుడు ఎవరైనా వెళ్ళడం చూసావా? ఆహా లేదు మేడం. పోనీ నిన్న మొన్న ఏమైనా చూసావా? ఆహా లేదు మేడం. సరే నువ్వు వెళ్ళు. మేడం ఎప్పుడు ఈ గేట్ కాడ ఫుల్గా పెట్టుంటుంది మేడం.
ఈరోజు సగమే పెట్టుంది. అంటే నాకంటే ముందు ఎవరు వచ్చారో అర్థం మేడం. నేను కూడా అదే అడుగుతున్నా కదరా నీకు, నువ్వు మళ్ళీ తిరిగి నాకే అడుగుతున్నావు. వెళ్ళు. ఓయ్ పిల్లా, నేను కన్న మొదటి కల నువ్వు, నన్ను తాకిన మొదటి ప్రేమ నువ్వు, నా కోసం పుట్టిన మొదటి బామ నువ్వు. చీ, మొదటి బామ ఏంటి? నా కోసం పుట్టిన ఒకే ఒక బామ నువ్వు. ఆ బామ పేరు చెప్పనా? చెప్పనా? ఆ బామ పేరు స్పందన. ఇంకా నేనుండనా? నీ సూర్య. ఎవడ్రా నువ్వు, నాకెందుకు లెటర్స్ రావాలా? పాలు వాంగిపోతున్నా, పేపర్లు ఏం చూస్తున్నావే? మళ్ళీ రాశాడే నా కోసం లెటరు. వీడి లెటర్ చదువుతులే హ్యాపీగా బ్రతికేయచ్చు. బతికేద్దు కానీ మామూలు నీకు సంబంధం చూసిరు. ఈ ఫోటోతో చెప్పు ఎట్లున్నాడో. ఏంటే వీడు ఇలా ఉన్నాడు? నాకు కూడా అదే ఫీలింగ్ ఉండే. కాకపోతే 10 కోట్ల ఆస్తి ఒక్కడే కొడుకంట. మీ అమ్మ వాళ్ళకి నచ్చితే నీకే ఇచ్చి చేయొచ్చు కదా. అది కూడా అయింది, కానీ సార్కు నేను నచ్చలేదంట. నీ ఫోటో చూపించగానే నిన్నే చేసుకుంటా అంటుండంట. నా గురించి చెప్పారా వాళ్ళకి? చెప్పారు. మీ మమ్మీకి మీ డాడీకి యాక్సిడెంట్ అయిందని, వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారని, నీకు ఇల్లు తప్ప ఏం లేదని అంతా చెప్పారు. నీ ఫోటో చూసిన కాంచి నిన్ను తప్ప ఎవరిని చేసుకుని అంటుండంట. నేనేం బాగుంటానే? డస్కీ కలర్, యావరేజ్ హైట్, ఓ మోస్తూరుగా ఉంటాను. డస్కీ ఉమెన్ ఆర్ మోర్ అట్రాక్టివ్ లైక్ మీ, యునో. ఆగు, చెప్పకుండా పోతావేంది? చెప్పాను కదే నాకు ఇష్టం లేదని. సరే ఒకసారి పోయి కలిసిరా, ఏమవుతుంది? ఏందే, ముందు వీడెవడో కనిపెట్టాలి, ఆ తరువాతే ఏదైనా సరే. ఎవడీడు? సూర్య. ఎట్లా కనిపెడతావు? ఈ ఫోన్తో ఈరోజు నైట్కి వీడెవడో కనిపెడతా. ఫోన్తోనా? ఎట్లా? నైట్ 2 o'clock చేసి చూపిస్తా. ఆహా, ఎలా ఉంది నా కొత్త ట్రాక్? మొన్నే కొన్నా. కొంచెం టైట్ అయినట్టు ఉంది కదా? కొంచెం కాదు, బాగా టైట్ అయింది. ఈ ట్రాక్ వేసుకో. ఇదా, నా ఒక్క తొడకు కూడా సరిపోదు. మరేం వేసుకుంటావే నైట్? టట్టడాయ్, జిగ్. చాలా పెద్దదైపోయింది కదా. ఇందాక నుంచి నాకు కూడా అదే అనిపిస్తుంది. కొంచెం కట్ చేసేసుకోనా? పక్కింటి వాళ్ళు చూస్తే బాగోదే. పక్కింటి వాళ్ళ సంగతి తర్వాత, ముందు నువ్వు టెంప్ట్ అవ్వకుండా చూసుకో. ఓకే, జరుగు. రెడీగా ఉండు, లోపలి పోయి వేసుకొని వస్తా. వస్తా. ఏం చూస్తున్నావు? నైట్ 2 o'clock చేస్తా అన్నా కదా, అదే. ఏం చేస్తావు? చేసి చూపిస్తా చూడు. అబ్బదబ్బదబ్బ చెయ్యే. దుబ్బదుబ్బ చేయనికి ఇక్కడ ఏం లేదు, కెమెరా ఉంది కదా. ఈ కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా 4 hours వస్తుంది. 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6. అలాగే ఛార్జింగ్ కూడా కంటిన్యూస్గా 4 hours వస్తుంది. ఇప్పుడు కెమెరా ఆన్ చేసి ఈ మొక్క తీసి ఇందులో పెట్టి ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆకులు మధ్యలో పెట్టి వాడొచ్చి లెటర్ ఇక్కడ పెడతాడు. మనం ఫోన్ అక్కడ పెట్టాం. లెటర్ ఇక్కడ, ఫోన్ అక్కడ, లెటర్ ఇక్కడ, కెమెరా అక్కడ. ఎలా ఉంది ఐడియా? ఐడియా ఏదో మంచిగానే ఉంది, కానీ ఫోన్ ఆడ పెట్టినావు కదా, ఎవడైనా ఎత్తుకుని పోతే? ఎవడు ఎత్తుకుపోతాడే, ఒకవేళ దొంగలు పడ్డా. ఫోన్ అక్కడే పెట్టామని ఎక్స్పెక్ట్ చేయడు కదే. అంత రిస్క్ చేసి ఫోన్ ఆడ పెట్టే బదులు తెల్లార్లు ఇన్నే కూర్చుంటే అయిపోతుందిగా. మన ఇద్దరం తెల్లార్లు కూర్చుంటే కళ్ళు మంటకపోతాయి. ఆల్రెడీ నేను నాకు మంటకపోయి ఈరోజుకి ఇచ్చేయాలి, వెళ్ళి పడుకుందాం పదా. దా, వస్తున్నా వస్తున్నా రా. వాడెవిడ కనిపెట్టిపోయినా బుజ్జిముండవు. నమస్తే సెవెన్ ఆర్ట్స్ గారు.
లాంగ్ గ్యాప్ వీఆర్ బ్యాక్ ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ వితౌట్ గ్యాప్ చూశారు కదా ప్రేమలేఖ ఎపిసోడ్ 1 ఇంతకీ ఆ లెటర్స్ ఎవరు పెడుతున్నారు అనేది మీకు తెలుసుకోవాలని ఉందిగా మీకే కాదు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఆ లెటర్స్ ఎవరు పెడుతున్నారు అనేది గెస్ చేసి కామెంట్లో చెప్పండి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఏమిద్దామే వాళ్ళకు ఫ్లయింగ్ కిస్ అండ్ ఎవ్రీ సాటర్డే 5 PM ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాం గెట్ రెడీ అండ్ ఐ క్యాప్షన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేయండి రిజిస్టర్ అవ్వండి ట్రేడింగ్ పై నాలెడ్జ్ తెచ్చుకుని రియల్ టైం మనీ ఏం చేయండి అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సేవ్ దట్